కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయినండి, అది 8 మంత్స్ సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్, ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా, ఒకసారి వెళ్ళండి. అందరికీ నమస్కారం. సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్, అంటే ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45 ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి అర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302/376 IPC కింద కేసు నమోదు చేసి ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికీ క్లూస్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూస్ లేవు ఈ కేసును, అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కొనాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపూరుపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్. రోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపూరుపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు 3 ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే A1 అండ్ A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది. అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో, ఎవరైతే విక్టిమ్ ఉందో, ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె
తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో, అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది. ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని మట్టి, తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది. అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది, అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు. ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి, ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు. సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది. వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ చేయడం జరిగింది, వాళ్ళే చేశారని. సో ఎవరైతే ఏవన్ అని ఏటూ ఉన్నారో వాళ్ళు ఇద్దరూ కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది.